కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తోన్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు నారప్ప సినిమాతో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇది సూపర్ హిట్ తమిళ మూవీ అసురన్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కంటెంట్ నచ్చితే రీమేక్ సినిమాలు చేయటానికి ఎప్పుడూ ముందుండే వెంకీ మరో రీమేక్ లో నటించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు ఇటీవలే కొరియన్ భాషకు చెందిన లక్కీ కీ అనే సినిమాను రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే రెండు వేల పదహారులో దక్షిణ కొరియాలో కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ సినిమాగా వచ్చిన లక్కీ కి మంచి విజయం సాధించింది ఈ మూవీకి సంబంధించిన అన్ని భారతీయ భాషల రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నామని పాపులర్ హీరో అండ్ డైరెక్టర్తో ఈ సినిమా చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్స్ కలిసి నిర్మించనున్నారు అయితే ఈ కొరియన్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజమేంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే కాగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్స్ సంయుక్తంగా ఇంతకు ముందు ఓ బేబీ సినిమాను నిర్మించారు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం కొరియన్ మిస్ గ్రానీ ఆధారంగా రూపొందించారు ఇప్పుడు మరో కొరియన్ మూవీ లక్కీ కీ కోసం సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్స్ కలుస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి